తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నెల రోజుల పాటు హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి పార్టీలు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఏర్పాట్లపై ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. రాష్ట్రంలోని 13 నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. ప్రలోభాలపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి సారించింది. మద్యం డబ్బు కట్టడిపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36,000 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 3 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 10 లక్షల మంది యువత ఈసారి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనుంది. ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ఇటు 65,000 మంది పోలీసు విధుల్లో పాల్గొనున్నారు. రాజు చెప్పండి, కాంగ్రెస్ ప్రచారాలు ఎలా కొనసాగాయి? థ్యాంక్ యూ జ్యోతి. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి చాలా సీరియస్గా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేసింది. పిసిసి నేతలతో పాటు ఏఐసిసి నేతలు కూడా ఈసారి రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రచారాలు చేశారు. ఏఐసిసి అగ్రనేతలు పిసిసి చీఫ్ ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎంలు, అటు ఛత్తీస్గఢ్ భూపేష్ బగల్, కర్ణాటకకు సంబంధించిన సీఎం సిద్ధిరామయ్య, దాంతోపాటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి అయితే, వాస్తవంగా గత 2 ఏళ్ల క్రితమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ను విడుదల చేసింది. వరంగల్లో రైతు డిక్లరేషన్ను మొదటిసారిగా రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి దాన్ని రైతు డిక్లరేషన్ను విడుదల చేయడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిందని చెప్పాలి. ప్రధానంగా తెలంగాణలో ధరణి ఏర్పాటు చేసిన తర్వాత అధికార పార్టీ బీఆర్ఎస్ చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారు, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తమ భూములు సంబంధించిన ధరణి పోర్టల్ వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు తలెత్తాయో అన్ని రకాలుగా ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారు. సో ఆ రైతులను ఆకర్షించేలాగా రైతు డిక్లరేషన్ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రైతులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ప్రయత్నం అయితే చేసిండు. అదేవిధంగా వరుసగా 1 బై 1 తర్వాత యూత్ డిక్లరేషన్, సరూన్నగర్ సభలో యూత్ డిక్లరేషన్ తీసుకొచ్చారు. ప్రియాంక గాంధీ ఆ సభకు వచ్చారు. తర్వాత మైనార్టీ డిక్లరేషన్ను విడుదల చేశారు. దాంతోపాటు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో సిద్ధిరామయ్య, కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. అదేవిధంగా చేవెళ్లలో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేశారు. సో ఈ డిక్లరేషన్ ఒకవైపు విడుదల చేస్తుండే, మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత విస్తృతంగా ప్రచారాలు చేశారు ఏఐసిసి నేతలు కావచ్చు, అదేవిధంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వరుసగా ఎన్నికల సమావేశాల్లో పాల్గొనడం, విస్తృతంగా ఎన్నికలు ప్రచారాలు చేయడం, కార్నర్ మీటింగ్లు పెట్టడం, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్లను ఏర్పాటు చేయడం కూడా విస్తృతంగా చేసిన పరిస్థితిని కాదు. ఇప్పటివరకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాల్టి వరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపు 55 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలు చేశారు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు, పబ్లిక్ మీటింగ్లలో పాల్గొన్నారు. అదేవిధంగా తర్వాత ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే దాదాపు 10 సభల్లో ఆయన అటెండ్ అయ్యారు. నల్గొండ కావచ్చు, అలంపూర్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, అదేవిధంగా నర్సాపూర్, ఎల్బీనగర్తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆయన సభలు సమావేశాలకు హాజరయ్యారు. తర్వాత రాహుల్ గాంధీ, ప్రధానంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చాలా విస్తృతంగా ప్రచారం చేసిన సందర్భం. ఎందుకంటే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపు పర్యటన చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏఐసిసి అగ్రనేతలు ఈసారి హైదరాబాద్లోనే మక్కం వేశారు. తెలంగాణలో మక్కం వేసి వివిధ నియోజకవర్గాలు ఎన్నికల ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. చాలా వరకు నియోజకవర్గాల్లో క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిన సందర్భం. రాహుల్ గాంధీ 23 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇక ప్రియాంక గాంధీ 26 నియోజకవర్గాల్లో అత్యధికంగా ప్రచారం చేసిన సందర్భం. అంటే ఏఐసిసి నేతల్లో చూసుకున్నట్లయితే, ప్రచారం చేసిన నేతల్లో చూసుకుంటే ప్రియాంక గాంధీ 26 నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. అది కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం చేసిన సందర్భం కనబడుతుంది. ప్రియాంక గాంధీ ఇటు భువనగిరి కావచ్చు, అదేవిధంగా మన వరంగల్ జిల్లాకు సంబంధించి పాలకుర్తి, స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గాలతో పాటు కరీంనగర్, హుస్నాబాద్ నియోజకవర్గంలో, అదేవిధంగా ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మము, పాలేరు, పినపక్క దాంతోపాటు మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ అత్యధికంగా ప్రచారం చేసిన సందర్భం. అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రియాంక గాంధీ ఇవాళ కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. అదేవిధంగా జహీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. సో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ఒక వ్యూహాత్మకంగా నిర్వహించారని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రియాంక గాంధీ చాలామంది తెలంగాణ
పబ్లిక్ కావచ్చు తెలంగాణ ఓటర్లు కావచ్చు ప్రియాంక గాంధీ చరిష్మను ఇంద్రగాంధీ చరిష్మగా చూస్తున్న సందర్భం ఇంతకు నడుతుంది మహిళలతో మాట్లాడే విధానం కావచ్చు కామన్ పబ్లిక్ తో మాట్లాడే ఇంటరాక్షన్ అయ్యే విధానం కావచ్చు చాలా మంది ప్రియాంక గాంధీకి చాలా మంది అట్రాక్ట్ అయ్యారు అంతేకాకుండా మొన్న ఉస్నాబాద్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం చేసి వస్తున్న సమయంలో ఒక రైతు కుటుంబానికి వెళ్లారు రమాదేవి రాజయ్య దంపతులను కలిసి ముచ్చటించారు అక్కడ కూడా వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేశారు సో తెలంగాణలో అయితే తెలంగాణ ఓటర్లు ప్రియాంక గాంధీ ప్రచారంలో కావచ్చు రాహుల్ గాంధీ ప్రచారం కావచ్చు చాలా మంది ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయడంలో ఏఐసీసీ అగ్రనేతలు కావచ్చు పీసీసీ నేతలు సక్సెస్ అయ్యారని చెప్పాలి అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా రాహుల్ గాంధీ చాలా ఈసారి ఎన్నడూ లేని విధంగా ఏఐసీసీ నేతలు తెలంగాణలో ప్రచారం చేసే దాంట్లో రాహుల్ గాంధీ చాలా కీలకంగా వివరించాలని చెప్పాలి రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణలో బస్ యాత్ర ఆయననే మొదలు పెట్టారు ప్రియాంక గాంధీతో కలిసి ములుగు నియోజకవర్గం నుంచి బస్ యాత్ర మొదలైంది ములుగు అదేవిధంగా భూపాలపల్లి మంతిని పెద్దపల్లి అదేవిధంగా కరీంనగర్తో పాటు నిజామాబాద్ జిల్లాల ఆర్మూర్ నియోజకవర్గం వైపు వెళ్ళింది అంటే దాదాపు 9 నియోజకవర్గాలు 3 రోజుల పాటు రాహుల్ గాంధీ బస్ యాత్ర నిర్వహించారు మొదటి రోజు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ములుగు నియోజకవర్గంలోని రామప్ప టెంపుల్ వద్ద పూజలు చేసి ఆ బస్ యాత్ర ప్రారంభించారు సో బస్ యాత్ర మొదటి రోజు ప్రారంభించిన సమయంలో ఒక కార్నర్ మీటింగ్ పెట్టారు తర్వాత బహిరంగ సభలు పెట్టారు చాలా మొత్తానికైతే ఇటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కలిసి కొన్ని నియోజకవర్గాలు క్యాంపెయిన్ చేస్తే మరికొన్ని నియోజకవర్గాల్లో విడివిడిగా చేశారు సో తెలంగాణలో ఇద్దరు నేతలు అగ్రనేతలు ప్రచారాలు చాలా వినూత్నంగా జరిగాయి అంటే ఇటు నల్గొండ కావచ్చు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు కాంగ్రెస్ కొంతమేరకు పట్టుంది అదేవిధంగా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కొంత పట్టుంది కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఖమ్మం ఉత్తర తెలంగాణ జిల్లాలైన వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో వరకు చాలా వరకు వీక్గా ఉండేది కానీ వీళ్ళు ప్రచారాలు స్పీడప్ చేసిన తర్వాత విస్తృతంగా ప్రచారాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకేసారి అక్కడ నేతలు కావచ్చు గ్రౌండ్లో కావచ్చు చాలా బలోపేతం ఏర్పడింది కాంగ్రెస్ ఈసారి ఎన్నికల విజయానికి చాలా వరకు వీళ్ళ ప్రచారాలే దోదపడుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితిని కొడుతుంది వీరితో పాటు అదేవిధంగా డీకే శివకుమార్ కూడా కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా 10 నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు హుజూరాబాద్ కోదాడ షాద్నగర్ చేవెళ్ళం తాండూరు అంబర్పేట అదేవిధంగా కామారెడ్డి వర్ధన్నపేట స్టేషన్ గన్పూర్ వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లోతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో డీకే శివకుమార్ చాలా విస్తృతంగా పర్యటన చేశారు డీకే శివకుమార్ కాకుండా అదేవిధంగా అక్కడ ఉన్న సీఎం సిద్ధరామయ్య కూడా 2-3 సార్లు తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి ప్రచారం చేసిన సందర్భం అయితే కనబడింది సిద్ధరామయ్య 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విడుదల చేసినప్పుడు డీకే శివ అక్కడికి సిద్ధరామయ్య వచ్చారు అదేవిధంగా ముషిరాబాద్ మక్తల్ నియోజకవర్గాల్లో కూడా సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారం చేశారు దాంతోపాటు కొన్ని ప్రెస్ మీట్లను కూడా నిర్వహించిన సందర్భం అయితే గడబడింది దాంతోపాటు ఛత్తీస్గఢ్ సీఎం ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ సీఎం కూడా 2 రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు 4 నియోజకవర్గాలు కూడా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు రీసెంట్గా 2 రోజుల క్రితమైన వరంగల్ వెస్ట్ అది కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు తర్వాత రోజు ఆదిలాబాద్ నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేసిన సందర్భం కనబడింది అదేవిధంగా అశోక్ గెహ్లాట్ ఆయన ఇవాళ వచ్చారు ఆయన సనత్ నగర్ అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇవాళ రాహుల్ ప్రియాంక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు అశోక్ గెహ్లాట్ కూడా పాల్గొన్న పరిస్థితి దీంతో పాటు బట్టితో అదేవిధంగా విజయశాంతి కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసిన సందర్భం కనబడింది బట్టి తన మదిరి నియోజకవర్గంతో పాటు అదేవిధంగా మహేశ్వరం రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో కూడా బట్టి ప్రచారం చేశారు ఇక విజయశాంతి కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు అయితే అత్యధికంగా తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి 55 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు ఈయన పూర్తిగా ఉత్తర తెలంగాణ నియోజకవర్గాల్లోనే విస్తృత స్థాయి ప్రచారం చేశారు వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్తో పాటు ఆయన సొంత జిల్లా ఆయన పాలమూరు జిల్లాలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా తుంగతుర్తి నకరికల్లు ఆలేరు నియోజకవర్గాలను కూడా ఎన్నికల ప్రచారం చేసిన సందర్భం అయితే గతంతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ నేతలు ఈసారి కాంగ్రెస్ ఎన్నికల్లో నెగ్గే విధంగా ఎన్నికల ప్రచారాలు వ్యూహాత్మకంగా చేశారు అదేవిధంగా అభ్యర్థులు ఎంపిక నుంచి మొదలుకుంటే ప్రచారాల వరకు చాలా పకడ్బందీగా చేశారని చెప్పాలి వార్ రూమ్ నుంచి డైరెక్షన్స్ వెళ్ళాయి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన ఎప్పటికప్పుడు మూమెంట్స్ కావచ్చు ప్రచారాల శైలి కావచ్చు అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించిన ప్రతి కదలిక కావచ్చు ఇక్కడ వార్ రూమ్ నుంచి ఎన్నికల పూర్తిగా మానిటరింగ్ చేసింది అనేది తెలుస్తుంది ఏఐసీసీ అగ్రనేతలు కూడా ఈ ప్రచారాలను గుర్తించి ప్రచారాలకు సంబంధించిన ఇవన్నీ గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తూ వస్తున్న సందర్భం అయితే గడింది సో ఇవాటికి ఇవాళ సాయంత్రం 5 గంటలతో పూర్తి ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది జ్యోతి రైట్ రాజు థ్యాంక్ యూ